హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ కసువు మన మామూలు పారం కసువులాగే ఉంటుంది, కానీ ఇది ఎర్రగా వస్తుంది. ఈ కసువు కొద్దిగా ముదిరినా కూడా మనకి కట్టె అనేది గట్టిపడకుండా ఉంటుంది. ఆవులు చాలా సులభంగా మెత్తగా తింటాయి. పాల ఉత్పత్తి అనేది మనకు కనబడుతుంది. కానీ మొక్క కొద్దిగా ముదిరిన తర్వాత మనకు కసువులో ముళ్ళు అనేది ఉంటుందండి. ఈ ముళ్ళు కొద్దిగా మనకు ఇబ్బంది పడుతుంది, నొసగా ఉంటుంది కసువు. సో ముళ్ళు మనుషులకి తగిలితే, బట్టలకి తగిలితే కుచ్చుకుంటాయి. కట్టి అనేది ముదరకుండా కొద్దిగా త్వరగా కోసామంటే ముళ్ళు ఎక్కువ ఉండవండి. అలాగే ఆవులు ఎక్కువ కట్టి వదలకుండా మెత్తగా మంచిగా తినేస్తాయి. కసువు ఆవులు కేయడం వల్ల పాల ఉత్పత్తిలో మనము మార్పునైతే గమనించవచ్చు. ఈ పరిసర ప్రాంతాల్లో మీకు ఈ మొక్క అందుబాటులో ఉంటే ఒకసారి తీసుకొచ్చి ట్రై చేయండి, మంచి ఫలితం ఉంటుంది.